హాయ్ హలో నమస్తే అందరికీ నమస్కారం ప్రియాస్ కుక్ బుక్కి స్వాగతం ఈరోజు మన రెసిపీ ఇన్స్టెంట్ రాగి పునుగులు ఈ రాగి పునుగుల కోసం 2 కప్పుల దోశపిండిని తీసుకోవాలి దీనిలో 2 కప్పుల వరకు రాగిపిండి పడుతుందండి మీ దోశపిండి కన్సిస్టెన్సీని బట్టి రాగిపిండి పడుతుంది దోశపిండికి మరీ పలుచగా ఉంటే రాగిపిండి కొద్దిగా ఎక్కువ పడుతుంది ఈ రాగిపిండితో పాటు 3-4 టేబుల్ స్పూన్ల బొంబాయి రవ్వను కూడా వేసుకుంటే పునుగులు క్రిస్పీగా బాగుంటాయి రాగిపిండిని కొద్ది కొద్దిగా వేస్తూ కలుపుకుంటే ఉండలు లేకుండా మనం ఈజీగా కలిపేసుకోవచ్చు బ్యాటర్ని ఇలా థిక్గా కలుపుకున్న తర్వాత దీనిలో 2-3 టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోండి మీ దోశపిండి ఆల్రెడీ పుల్లగా ఉండుంటే పెరుగుని స్కిప్ చేసేయచ్చు దీనిలోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకుని 15 నిమిషాలు పక్కన పెట్టుకోండి ఈలోపు మనం ఉల్లిపాయలు అవి కట్ చేసేసుకోవచ్చు 10-15 నిమిషాల తర్వాత పిండిలో సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కొత్తిమీర కరివేపాకు క్యారెట్ తురుము కొద్దిగా జీలకర్ర వేసుకుని అన్నిటినీ బాగా కలుపుకోవాలి తరువాత 1/8 టీ స్పూన్ వంట సోడా వేసుకుని కలుపుకుని కాగిన నూనెలో పునుగులు వేసుకుని మీడియం ఫ్లేమ్ మీద మంచి కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి మంట మీడియం ఫ్లేమ్లో ఉంటేనే పునుగులు లోపల నుండి ఉడుకుతాయి పునుగులు ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఆయిల్లో నుండి తీసేసి టిష్యూ పేపర్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా పీల్ చేస్తుంది ఈ రాగి పునుగుల్ని వేడి వేడిగా ఏ చట్నీతో తిన్నా సూపర్గా ఉంటాయి ఈ టేస్టీ రాగి పునుగుల్ని మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో పెట్టండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి